రామకృష్ణరావు ఎంపీ, మీ ఎంపీ విభేదించారు, మా పార్టీలో విభేదించారు, మీ దగ్గరికి వచ్చారు, మీరు మెడికల్ పెట్టుకుంటున్నారు, తిట్టిస్తున్నారు. ఈరోజు ఏం జరిగింది? అతని మీద సెడేషన్ కేసు పెట్టారు, అంటే దేశ ద్రోహం కేసులు. అంటే నువ్వెన్ని మాట్లాడావు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను నడి రోడ్లు ఉరేయమన్నావే, తుపాకుతో కాల్చమన్నావే, చెప్పులతో పొరకలతో కొట్టమన్నావే, బంగాళాఖాతంలో పారేయమన్నావే, అది సెడేషన్ కాదా? సమాధానం చెప్పమని అడుగుతున్నా వీళ్ళందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ అడుగుతున్నా. ఆ రోజు రాని సెడేషన్ ఇప్పుడు వచ్చిందా? ఆయన పుట్టినరోజు అతన్ని లిఫ్ట్ చేస్తారా? మీరు పుట్టినరోజు ఇచ్చే కానుక ఆ కుటుంబానికి మీరు చూపించినటువంటి ఏమన్నా నాకు అర్థం కాదు. ఏ భాషలో చెప్పాలి కూడా నాకు అర్థం కాదు. ఇది ఇలాంటి ఉన్మాదంతో పనులు చేసి పైశాచిక ఆనందం పొందకపోతే ఏం ఆనందం అని అడుగుతున్నాను నేను. అతనే కొట్టుకున్నాడు అని చెప్పి మీరు మీ అడ్వకేట్ చెప్పే పరిస్థితికి వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోతే గుండెపోటుతో చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించడానికి మీ అసాక్షి పేపర్ రాస్తారు. గొడ్డలతో నరికిన వ్యక్తిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పగలిగారంటే ఎంత బరి తెగింపు అర్థం చేసుకోవాలి. నిన్న మీ కస్టడీలో ఉంటే సుప్రీంకోర్టు ఆ మాట అడిగారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఆయనే కొట్టుకున్నాడా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే మీ పార్టీ ఫంక్షనరీ వైఫ్ అక్కడుంటే వాళ్ళతో ఒక బోర్డు వేయించి రిపోర్ట్ ఇప్పిస్తారా మీరు? ఇంకొక పక్కన ఆ సమయంలో కస్టోడియల్ దీంట్లో ఉంటే, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అక్కడ సిబిసిఐడి చీఫ్ అక్కడికి వెళ్తారు హాస్పిటల్కి? ఏంటిది అంటే మీరు ఏమి చేసినా వివేకానందరెడ్డి చంపినా దిక్కులేదు కాబట్టి ఎవరినైనా చంపించనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి ప్రవర్తన? నిన్న ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో మాట్లాడుతూ అంత బ్రాడ్కాస్టింగ్ అన్నీ వచ్చాయి, అందరూ వింటున్నాం, అతనే పోతూ పోతూ కాలుకి గాయం చేసుకున్నాడు అనే విధంగా మాట్లాడితే ఇంకా ఈ దేశంలో ఏ విధంగా మనం అన్వయించుకుంటామండి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.